పబ్లిక్ టాయిలెట్స్ మన దేశంలో ఏ నగరానికి వెళ్లినా ఏ ప్రాంతానికి వెళ్లినా కనిపిస్తాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రోడ్ సైడ్ మాల్స్ ఇతరత్ర ప్రాంతాల్లో కూడా ఉంటాయి. ఇతర దేశాల్లో కూడా ఇలానే ఏర్పాటు చేశారు. కానీ ఎంత వెతికినా పబ్లిక్ టాయిలెట్స్ దొరకని దేశం ఒకటుంది, అదే నెదర్లాండ్స్. ఈ దేశంలో పబ్లిక్ టాయిలెట్స్ నిషేధం. ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ మలమూత్ర విసర్జన చేస్తే నేరంగా పరిగణిస్తారు. నెదర్లాండ్స్ ఎంతో అందంతో పాటు వారసత్వం కలిగిన దేశం. ఈ దేశాన్ని సందర్శించేందుకు టూరిస్టులు కూడా బాగానే వస్తూ ఉంటారు. కానీ తినడం, తాగడం, తర్వాత బహిరంగ ప్రదేశంలో ఎక్కడైనా మరుగుదొడ్డును ఉపయోగించాలి అని చూస్తే మాత్రం వారి ముఖాలు పాలిపోతాయి. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కనిపించవు, ఏర్పాటు చేయలేదు. ఈ దేశం సాంస్కృతిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. నెదర్లాండ్స్ లో పబ్లిక్ టాయిలెట్స్ లేవని కాదు, ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. కానీ వాటిని ఉపయోగించడానికి 25 సెంట్లతో పాటు 1 యూరో మధ్య నగదు చెల్లించాలి. చాలాసార్లు మీరు ఏమీ చెల్లించకుండా దుకాణాల్లో మరుగుదొడ్డును ఉపయోగిస్తే శిక్షలు అనుభవించాలి. ఇక మరోవైపు పబ్లిక్ టాయిలెట్లకు సంబంధించి నెదర్లాండ్స్ లో నిరసనలు కూడా కొనసాగాయి. ఎందుకంటే ఇది పర్యటకులకు, మరీ ముఖ్యంగా మహిళలకు చాలా ఇబ్బంది కలిగిస్తోంది. పురుషులకు పీ స్టాండ్లు ఏర్పాటు చేసినా మహిళలకు ఆ సౌకర్యం లేదు. ఇక్కడి ప్రజలు తాము ఉపయోగించే వస్తువులకు మాత్రమే ఖర్చు చేయాలని కొందరన్నారు. పబ్లిక్ టాయిలెట్ వారికి అంత ముఖ్యమైనదిగా కనిపించదు కాబట్టి వారు దాన్ని పట్టించుకోవటం లేదు.